ఏం పేరు నీ పేరు? చందు. సూరజ్. ఎంత కాలమైన నువ్వు అక్కడ ఉండబట్టి? 2 సంవత్సరాలు. ఎక్కడ ఉంటున్నావు నువ్వు? షార్జా రీజోన్ ఎయిర్పోర్ట్. షార్జా? షార్జా. ఏం పని చేస్తుంట? రెస్టారెంట్లో. ఎప్పుడు వచ్చినావు? నేనా? వచ్చిందా? మొన్న నిన్న పొద్దున 3:00. అంటే నీకు ఇక్కడికి వచ్చినాక నీకు ఎందుకు డౌట్ వచ్చింది? హాస్పిటల్కి వెళ్ళావు నువ్వే? నాకు ఏం డౌట్ లేదు. అసలు నేనేదో నైట్ కొద్దిగా దగ్గు వచ్చిందని చెప్పేసి గోల్ తెచ్చుకున్నాను. పోయిన అనుకో, నువ్వు దుబాయ్ నుంచి వచ్చినావు, నువ్వు ఈ చెకప్లు చేపించుకోవద్దు, నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలి అదిదాని అన్నాడు. సరే అన్న, మరి చేపించుకుంటా తీ అదిదాని అన్నా. చేపించుకుంటా అన్న తర్వాత ఈయన వచ్చి మన రిపోర్ట్లు తీసిండు, బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేసిండు. ఇవన్నీ చేసిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలి, రిజల్ట్ చెప్తాడు అంటే అక్కడికి పోయినా. అడిగిపోతే అన్ని బాగాలేదు, బాగానే ఉన్నావు, కాకపోతే నువ్వు మన గాంధీ హాస్పిటల్ పోయి కూడా చెక్ చేయించుకోవాలి నువ్వు. నేనన్నా, అరే ఏం డౌట్ ఉంది, మరి డౌట్ ఉంటే దాన్ని చెప్పా నా పోతా అంటే, డౌట్ ఏం లేదు మంచిగా ఉన్నావు కానీ నువ్వు పోయి చెక్ చేయించుకోవాలి అని అంటున్నావు. సరే మరి చూస్తా అని చెప్పేసి ఆడ కూర్చున్నా. కూర్చున్నాని పక్క రూమ్ లో తీసుకొని ఫోటోలు తీసి వీడియోలు చేసుడు. నేను చెప్పిన అన్న ఇట్లా చేస్తే మా వాళ్ళకు భయపడతారు, ఇప్పటికే ఏదో వైరస్ అది అని చెప్పి ఇప్పటికే మొత్తం ఇండియానే భయపడుతుంది. మీరు ఇట్లా చేస్తే ఇంకా రేపు పండుగ అది ఇంకా ఘోరం అవుతుంది అని అంటే, అట్లేం లేదు ఏం కాదు, నా ఫోటోనే అనుకుంటా సైడ్ పాయింట్ వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయినాక ఉన్నాం అక్కడనే, ఇంకా అట్నే చేస్తుండు అన్న. మరి పంపిస్తానంటే చెప్పు, పోతా నేను గాంధీ హాస్పిటల్ కంటే. లేదు లేదు, ఒక్క నిమిషం నువ్వు ఇక్కడ కూర్చోవాలి అని చెప్పి వాళ్ళు అటు పోయిరు. ఇక్కడ మొత్తం ఇక్కడ ఫోటోలు తీసుడు, వీడియోలు తీసుడు, నాకు నచ్చలే వచ్చేసి. సరే నేను ఇంటికి పోయి, నేను పార్పేటను అయితే నేను ఎక్కడికో పోతా. ఇంటికి వచ్చి నేను మళ్ళీ ఫోన్ చేసిన అన్నకి ఇవ్వని ఏకూరి పొమ్మని అంటే, పోతా నేను గాంధీ హాస్పిటల్ పోయి చెక్ చేయించుకుంటా, అట్లేం లేదు, ఎందుకంటే నా వల్ల 10 మందికి ఏం కావద్దు, నా ప్రాణం అది, మీదైతే పోదుగా ఏమి. పోతా అని చెప్పినాక కూడా వీడియోలు పెట్టి ఎస్కేప్ ఏం ఎస్కేప్ నాకేం అర్థం అవుతుంది, ఎస్కేప్ అయిందంట. ఓకే, ఒకవేళ వాళ్ళ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి సహకరిస్తా వాళ్ళకు ట్రీట్మెంట్ ఎవరికైనా. ఓకే, మంచిగా ఉన్నాను పట్టుకొని ఏమో పేషెంట్ వైరస్ ఇది చెక్ చేసి. మీ అమ్మ నాన్న పేరు పేరు? మీ అమ్మ నాన్న పేరు? మా అమ్మ పేరు సూర రాజమ్మ, మా నాన్న పేరు సూర పక్షపతి. మొత్తం ఎంతమంది పిల్లలు? ముగ్గురు అన్నా. నువ్వు ఎన్నో నెంబరు? నేను చిన్నోని. చిన్నోని. మీతో ఇద్దరు ఏం చేస్తారు? ఇద్దరు పెళ్లి లేకపోయినా వాళ్ళు మిషన్ పానికి అట్ట అవుతారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇక్కడేనా? ఇక్కడేనా? నువ్వు ఒక్కనే దుబాయ్ లో ఉంటావు? ఒక్కనే దుబాయ్ నుండి వచ్చినారు. ఏం పని చేస్తుంటావు నువ్వు? రెస్టారెంట్ లో. రెస్టారెంట్ లో పని చేస్తుంటావు? ఎయిర్పోర్ట్. షార్జా ఎయిర్పోర్ట్. ఓకే.